హాయ్ హలో, వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చానండి. మనం ఎక్కువగా బయట వింటూ ఉంటాము రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అని. అలా రోజ్ మిల్క్ అంటే చాలామంది ఇష్టపడతారు, అందానికి ఆరోగ్యానికి రెండింటికి మంచిదే. అండ్ న్యాచురల్ కలర్స్తో మనము యూజ్ చేస్తూ చేస్తున్నాము. న్యాచురల్ కలర్స్ అంటే నేనేమి యాడ్ చేయట్లేదండి. ఏదైతే ఫ్లవర్లో మనకి న్యాచురల్ కలర్ ఉంటుందో దాంతోనే మనం తయారు చేస్తున్నాను. నేను 30 రూపీస్ ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ నాటు గులాబీ తీసుకున్నానండి. దీనికి ఏవైతే ఉంటాయో వాటి కింద కాడలు అవన్నీ తీసేసి ఓన్లీ రెక్కలు మాత్రమే తీసుకొని ఫ్రెష్గా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీ, గులాబీ రేకలు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ కంటెంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఫ్లవర్స్ చాలా ఎక్కువ పడతాయి. సో మీరు 1 గ్లాస్ మనకి స్టాక్ ఉండేలా తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మీరు 150 గ్రామ్స్ పూలు అనేది తీసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకుంది నాటు గులాబీ కాబట్టి అంత ఎక్కువ కలర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగా థిక్ కలర్గా మనకి బయట కొనేటప్పుడు ఎంత పింకిష్ కలరు లేదా అంటే నిండు రోజ్ కలరు అలా కావాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. మనం ఏమి యాడ్ చేయకుండానే ఇది తయారు చేస్తున్నాము. ఏదైతే 100 గ్రామ్స్ పూకి మనము ఆ పెటల్స్ అన్ని తీసి రెక్కలను తీసేసి పక్కన పెట్టామో వాటి అన్నిటినీ వాటర్లోకి యాడ్ చేసుకొని దానిలో ఉన్న కలరు ఫ్లేవర్ ముఖ్యంగా ఫ్లేవర్తో సహా మంచిగా వాటర్కి పట్టే వరకు మరిగించుకోవాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇది ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే పడుతుందండి. నేను ఇప్పుడు చేసేది నాకు 1 గ్లాసు ఎగ్జాక్ట్గా, అంటే నేను థిక్గా తీసుకోవట్లేదు, కొంచెం పలచగానే తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్కి సరిపడేలా వస్తుంది అనమాట. అంతకుమించి ఇంకెక్కువ రాదండి. న్యాచురల్గా చేసుకుంటే క్వాంటిటీ అంతే వస్తుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా వస్తుంది, నేను చాలా పెటల్స్ యూజ్ చేశాను అని. వీడియోలో చూపించిన విధంగా మరిగిస్తూ ఉండగా ఆ ఏదైతే రెక్కలకున్న కలర్ అనేది వాటర్లోకి దిగుతుంది. అట్ ద సేమ్ టైం నేను తీసుకున్నది నాటు గులాబీ కాబట్టి మంచి స్మెల్ అనేది ఆ వాటర్కి యాడ్ అవుతుంది. చక్కగా నేను చూపించిన విధంగా మీరు యాడ్ చేసుకోండి. అలానే కొంచెంసేపు మరగనివ్వండి. మీకు ఈజీగా తెలిసిపోతుంది దాంట్లో కలర్ మొత్తము పోయింది, వాటర్ని మనం ఇంకా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అని. మనము ఫేస్కి కూడా చక్కగా రోజ్ వాటర్ అప్లై చేసుకుంటాము, ఫేస్ ఫ్రెష్గా అండ్ గ్లోగా ఉంటుందని. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది పాలలో కలుపుకుంటా ఉన్నా తాగినా బాగుంటుంది, విడిగా తాగినా బాగుంటుంది. కొద్ది కొద్దిగా, అలాగే మొత్తం ఒకేసారి తాగకండి, కొద్ది కొద్దిగా జస్ట్ ఒక షాట్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మనము రెడీగా ఉందో దాన్ని వడకట్టేసుకొని ఒక గ్లాస్లో పోసుకున్నాను. మళ్ళీ దీన్ని ఇంకొక చిన్న ప్రాసెస్ చేస్తే మనకి రోజ్ మిల్క్కి సంబంధించిన సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏదైతే మనము వడకట్టుకొని రెడీగా పెట్టుకున్నామో ఆ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లో మనము షుగర్ని కూడా యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ ఆఫ్ రోజ్ వాటర్కి మనము 1/2 వంతు షుగర్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనము పాలల్లో ఈ సిరప్ని కలుపుకున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ మనము 1/2 వంతు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది స్పూన్లో చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మీకు 1 గ్లాస్కి 4 స్పూన్స్ పడుతుంది అనమాట. నేను ఈ గ్లాస్తో కొలిచి దాని ప్రకారంగా షుగర్ వేశాను. సో దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఏదైతే 1 గ్లాస్ ఆఫ్ రోజ్ వాటర్ ఉందో దీన్ని మనము 1/2 వంతు అయ్యే వరకు మరిగించుకోవాలి. దీన్ని చక్కగా సిమ్లో పెట్టేసుకొని దీన్ని అట్లా లీవ్ చేస్తే అది ఆటోమేటిక్గా మొత్తం మరిగిపోతూ ఉంటుంది. పాలల్లో కలుపుకొని నాకు తాగడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఒక చిన్న నిమ్మకాయ బద్దనట్లా పిండుకొని 2 పుదీనా ఆకులు వేసుకొని చక్కగా దీన్ని అట్లనే షార్ట్ లాగా తీసుకున్నా చాలా బాగుంటుంది. లైక్ రోజ్ మాక్టైల్ లా కూడా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెవరికైనా డిఫరెంట్ రెసిపీస్ కనుక దీంతో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా మన ఛానల్లో చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 1 గ్లాస్ పాలని కాచి చల్లార్చి ఓన్లీ పాల వరకు సరిపోయేలాగా కొంచెం షుగర్ని యాడ్ చేసి రెడీగా పెట్టాను గ్లాస్లో. ఇప్పుడు దీన్ని మనము షుగర్ ఏదైతే మన రోజ్ మిల్క్ ఉందో, సారీ రోజ్ వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం సిరప్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇది ఎగ్జాక్ట్గా మనకి
సగం పడుతుంది అనమాట. మనకి ఏదో కలర్ బాగా మిల్ రోజ్ కలర్ వచ్చేస్తుంది, లైట్ పింక్ కలర్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం న్యాచురల్గా చేసాం కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. బట్ మస్ట్ అండ్ షుడ్ 200% మీకు దాంట్లో రోజ్ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇది మాత్రం డ్యామ్ ష్యూర్గా నేను మీకు చెప్తున్నాను. దీంట్లో మనము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనం బాదం కానీ జీడిపప్పు కానీ ఇవి మనం యాడ్ చేస్తూనే ఉంటాము. సో అలానే కావాలి అనుకుంటే కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం చిల్గా అనిపించాలి అంటే ఒక స్కూప్ ఐస్ క్రీమ్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఒక 1 అవర్ జస్ట్ కూల్ డౌన్ అయితే బాగుంటుంది. సమ్మర్లో మనం హాట్గా తాగలేం కాబట్టి. ఫైనల్లీ రోజ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉన్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్.